దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. వీటికి మీకు అంటే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీన ఈ కార్యక్రమం చేస్తే మాకు చాలా మంచిగా ఉంటుంది. మొత్తం 1000 మంది అమరవీరులు చనిపోవడం జరిగింది. మన ఫస్ట్ అమరవీరులు శ్రీకాంతాచారి. ఈయన నుంచే పోరాటం అంతా స్టార్ట్ అయింది. లేదంటే తెలంగాణ వచ్చేది కాదేమో. ఒక 10% తెలంగాణ ఖచ్చితంగా ఈయన చనిపోవడం వల్లనే వచ్చింది. ఇంకా ఎంతమంది పిల్లలు చనిపోతారో అనే భయంతోనే సోనియా గాంధీ గారు తెలంగాణను తీసుకురావడం జరిగింది. అలా ఒక మంచి డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి అని మీకు ఏదనిపిస్తుంది? ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి మేడం. ప్రతి ఇయర్ జూన్ 2 తారీఖు చేస్తున్నారు. ఇదేంటంటే అమరుల త్యాగము అనేది జూన్ 2 తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవమే కాకుండా అమరులది కూడా ఒక డిసిజన్, అమరులది కూడా ఒక దినోత్సవం లాగా చేయాలి. అయితే ఇది చేస్తారనేది 100% నమ్మకం ఉంది మేడం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్ర చిహ్నం ఏదైతుందో, రాష్ట్ర గీతం ఏదైతుందో చేంజ్ చేసింది. ద చేంజ్ ఆఫ్ ఎంబ్లంలో మనకు అమరవీరుల స్థూపం పెట్టండి. మీది చాలా చాలా రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు నేను నమస్కరిస్తున్నా. ఎందుకంటే అమరవీరుల స్థూపం పెట్టడం అనేది 33 జిల్లాలకు 4.5 కోట్ల ప్రజలకు, యావత్ దేశం మొత్తం కూడా ఇవాళ ఎక్కడి నుంచి చూసినా ఈయన పాలన ఎట్లుందంటే అందులోనే తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే 5 నెలల నుంచి పరిపాలన ఒక వ్యక్తి అయితే ఈరోజు తీసుకున్న డిసిషన్లో అలా అమరవీరుల స్థూపం పెట్టండి. ఇవాళ 4.5 కోట్లకు 1000 మంది అమరులు చనిపోతేనే తెలంగాణ వచ్చింది. అందులో మాలుడు తొలి అమరుడు. ఈ 1000 మంది చనిపోయినప్పుడు ఇలా గుర్తింపు చేసిండు అంటే అక్కడే అర్థమవుతుంది. అందులో అమరవీరుల స్థూపం పెట్టడమే అర్థమవుతుంది. చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నారు ఓకే, కానీ తెలంగాణ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది? అమరవీరుల వల్ల వచ్చింది. అమర త్యాగంతోనే వచ్చింది తెలంగాణ. అమరవీరుల త్యాగంతో వచ్చినప్పుడు అమరులది ఆడ స్థూపం పెట్టింది కదా, దాన్ని వచ్చినప్పుడు వ్యతిరేకిస్తున్నాము అంటే. మొన్ననే కేటీఆర్ గారు కూడా అన్నారు, చార్మినార్ మన కట్టడం, చారిత్రాత్మక కట్టడం, చాలా పేరుంది, ఎంతో మంది దాన్ని గుర్తిస్తారు అని అన్నారు. మేడం కట్టడం 400 సంవత్సరాల క్రితం నుంచి కట్టారు మేడం. అది దళిత కళా తోరణం మొన్న మన కండ్ల ముంగడ కట్టింది. ఎక్కడ ఇక్కడ భువనగిరి దాటిన తర్వాత కండ్ల ముంగడ కట్టింది. అది ఒకటి, 400 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఒకటి. మనం గుర్తించవలసిన అవసరం లేదు, దేశం మొత్తం గుర్తించింది చార్మినార్ హైదరాబాద్లో ఉందనేది. కానీ అమరుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటిది తెలంగాణలో పెట్టవలసింది ఏం పెట్టాలి? అమరుల ఫోటోలన్నీ పెట్టి అమరవీరుల స్థూపం అది అక్కడ కట్టారు. మరి ఆ స్థూపాన్ని ఆ చిహ్నంగా పెట్టినప్పుడు ఇలా దానికి అర్థం ఉండాలి మేడం. మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము అంటే ఒక అర్థంగా మాట్లాడాలి. ఇలా అమరవీరుల స్థూపం పెట్టారు 33 జిల్లాలలో, చాలా సంతోషంగా ఉన్నారు జనాలు. 80% సంతోషంగా ఉన్నారు అంటే అమరుల స్థూపం పెట్టిన రేవంత్ రెడ్డి గారు అది జెన్యున్ అన్నట్టు. అది అట్లా మీరేమనుకుంటున్నారు? కేటీఆర్ గారు వ్యతిరేకిస్తున్నారు కదా, అమరవీరుల స్థూపం పెట్టారు సరే, కానీ చార్మినార్ అనే కట్టడం హైదరాబాద్ అనగానే మనం గుర్తొచ్చేది చార్మినార్ అని చెప్తున్నారు కేటీఆర్ గారు. అంటే కేటీఆర్ గారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చార్మినార్ అంటే అందరు తెలిసే ఉంటది. అమరవీరులు అనేది కొత్త కదా, అది అమరవీరుల పేరు పెట్టడం అది మంచిగానే ఉంటది రేవంత్ రెడ్డి గారు పెట్టింది. కానీ ఇంకొకటి నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కోరుకునేది ఒకటి, ఇవాళ సాకలైలమ్మ దొడ్డి కొమరేది కూడా జాతీయ గీతాల దాంట్లో పేర్లు పెట్టారు. శ్రీకాంత్ది కూడా పేరు పెడితే నాకు ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే తొలి అమరుడు, మంటల్లో మాడిపోయిన అమరుడు కాబట్టి మరి వాళ్ళవి కూడా పెట్టాలి, వాళ్ళతో పాటు జాతీయ గీతాల్లో నా కొడుకు పేరు కూడా వస్తే బాగుంటుందని సీఎం గారిని కోరుకుంటున్నా. ఫ్యూచర్లో మీ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? ఇది చేయాలి నేను, ఖచ్చితంగా నేను ఇది చేస్తా అని మీకు ఏదనిపిస్తుంది? పార్టీకి పనిచేస్తాం, పార్టీకి కంపల్సరీ పనిచేస్తాం. మేము అలా 14 ఏళ్ళు పనిచేసినాం, ఇళ్ళనైనా పార్టీకి పనిచేస్తాం. ఒక విద్యార్థులకు కానీ, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కానీ ఏదన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి పార్టీకి పనిచేసి మంచిగా ప్రజలలో పేరు తెచ్చుకోవాలి. ప్రజలలో నా కొడుకైతే ఎట్లా పేరుండో నాకు కూడా అదే పేరు ఉండాలి, ప్రజలలో పేరు ఉండాలి. ఏదైనా ఒక పదవి ఉంటే దాంతోపాటు 10 మందికి మనం సహాయం చేయగలుగుతాము. అట్లా పార్టీ నడపాలి, నాకు కూడా అంత పనిచేయాలని బాగా పార్టీకి పార్టీ పని ఏ పార్టీలు ఉన్నాయో ఏం లేదు, పార్టీకి పనిచేయాలి. మనం మంచి పేరు తెచ్చుకోవాలి, ఒకరికి సహాయపడాలి. ముఖ్యంగా నా గుణం ఏంటంటే ఒకరికి సహాయపడాలి. మన ఇంట్లో లేకున్నా పర్వాలేదు, ఎదుటోడుకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయపడాలి. ఆరోగ్యంగానే కానీ ఆర్థికంగానే కానీ ప్రతి ఒక్క విషయానికి నేను మా ఊర్లోనైనా అట్లే చేస్తా, ఎక్కడైనా వరణ ఇబ్బంది పడకుండా చూడాలి అని నా సహాయశక్తిగా నేను చేస్తున్నా. పార్టీలో కూడా ఉండి నేను ప్రజలకు కూడా సేవ చేయాలనుకుంటున్నా. బయట ఒక ప్రచారం జరుగుతుందమ్మా, ఏంటంటే శ్రీకాంతాచారి గారు చనిపోయిన తర్వాత ఆర్థికంగా చాలా సహాయం అందింది శంకరమ్మ గారికి, చాలా మంచిగా ఇప్పుడు సంపాదిస్తున్నారు, చాలా మంచిగా ఉన్నారు అని ఒక ప్రచారం జరిగింది. అట్లా చాలా మందికి ఆర్థిక సహాయం అందలేదు, కానీ వీళ్ళకి మాత్రం చాలా ఆర్థిక సహాయం అందింది అని ఒక పుకారు నడుస్తుంది, దానికి మీరేం చెప్తారు? శ్రీకాంతాచారి చనిపోయింది ఫస్ట్ ఎల్బీనగర్ రింగ్ రోడ్ లో.
ఇప్పుడు ఎన్నో చెట్టు కూర వేసుకొని జేబులో లెటర్ పెట్టుకోలే, ఎక్కడో శిల్కాలో శైలిలో రాసుకొని జేబులో లెటర్ పెట్టుకోలే. ప్రజల ముందు ఎగురుకుంటూ జై తెలంగాణ అమ్మ నాన్న అనుకుంటే ప్రాణం వదిలిండు. ఇలా 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేసిర్రు, లాయర్లు చేసిర్రు, టీచర్లు చేసిర్రు, జాబ్లో రిజర్వేషన్ చేసిర్రు, ఉద్యమకారులు ఎంతో మంది చేసిర్రు, ఉద్యమం చేసిర్రు. వాళ్ళ ఉద్యమానికి కేసీఆర్ దీక్షకు సంబంధం ఏముంటుందా? దీక్ష గొప్పది కదా, దీక్ష గొప్పది కదా, దీక్ష గొప్పది కాబట్టి తెలంగాణను సాధించిండు. ఇప్పుడు శ్రీ కేసీఆర్ మనం గొప్పోడు అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదని దీక్ష తీసింది కాబట్టి కేసీఆర్ గొప్ప అనుకుంటాం. ఆయన ఏమైండు మరి ఆయన త్యాగానికి ఇప్పుడు మిగతా ఈ త్యాగాలకైతే చాలా హెల్ప్ కూడా ఉంటుంది కదా, ఎంత డిఫరెన్స్ ఉంది. ఇవాళ శ్రీకాంతాచార్ త్యాగానికి మిగతా అమరవీరుల కుటుంబాలకు, వాళ్ళు అమరులే, వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోలేదు, వాళ్ళన్నీ వాళ్ళకు కూడా అన్ని విధాలు అందాలి. ఫస్ట్ శ్రీకాంతాచార్య చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేయాలంటే మంది ప్రజలు ఎవరో 1,000, 2,000, 20,000, 30,000 తప్ప లక్షల కోట్లు మాకు ఎవరికి ఇవ్వలేదు. మా మేము అప్పుడు ఎట్లున్నాము ఇప్పుడు అట్లే ఉన్నాము. మేము ఒక 40-50 ఎకరాల భూమి సంపాదించి హైదరాబాద్లో 4 బిల్డింగ్లు ఉండి అయ్యి ఉంటే ఆ కొడుకు చనిపోయినాక సంపాదించుకుందాం అనుకుంటున్నాం. నేను ఏ విధంగా అప్పుడైతే ఉన్నా ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నా, నేను ఏం సంపాదించుకోలేదు. నాకు ఈ ఆ 4 ఏళ్ళు ఉదనార్లు ఉన్నా ఏ పని కానివ్వలేదు. అసలు ఏదైనా వర్కులు కూడా ఇవ్వాలి. నా ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయి అక్కడ తిరిగి పార్టీ నడిపిన నాకు 4 సంవత్సరాలు ఒక 40,000 ఆదాయం లేదు హుజూర్నగర్ల. నేను ఎట్లా 4 ఏళ్ళు పార్టీ నడపాలి? అట్లా నేను ఖచ్చితంగా నా కొడుకు త్యాగానికి నన్ను పెట్టింది ప్రతిపక్ష పార్టీ పెట్టలే అక్కడ ఇబ్బంది. సొంత పార్టీ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, సొంత పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు ఈ ఇబ్బంది నేను తట్టుకుంటా. కానీ నేనైతే మీకు లొంగి నేను పోను, మీకు అదిరిపోయి నేను పోనాను. 4 సంవత్సరాలు అక్కడ ఉన్నా నేను నాకు ఏ సంపాదన లేదు. ఎవరో 1,000, 2,000, 10,000, 20,000, 1,00,000 విజయశాంతితో 1,00,000 ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ 5 లక్షలు, గవర్నమెంట్ 5 లక్షలు, మొన్న 10 లక్షలు ఇచ్చింది. ఇది ఈ లక్షలకు విలువ కడితే నా కొడుకు ఎన్ని కోట్ల కొడుకు? ఎంత వేల కట్టలేము కదా ఇబ్రా. ఇది అన్నోళ్ళు ఎవరో శంకరమ్మ గారి కొడుకు అందరికి వచ్చిన అన్నోళ్ళు నేను ఇస్తారా? మీరు మీరు గ్యాస్ను కూడా పోసుకోవద్దు, కాలే మసగుడ్డని పట్టుకొని మీకు త్యాగం ఏందో గుర్తొస్తుంది. ఒక కాలి గుడ్డని పట్టుకోండి, వేడి గిన్నెని పట్టుకోండి, ఒక గ్యాస్ మీద పెడదాం. అట్లా కాదు, ఈ నాలుగకు నరం లేక నానా విధాలా మాట్లాడతారు. నేను ఎప్పుడు యథావిధి ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. నాకు చేస్తే టీఆర్ఎస్ పార్టీ లేదన్నా పార్టీ తరఫున ఉన్న వాళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తే సహాయం చేసేది తప్ప నాకు ఏ నాయకులు ఏం. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 1,00,000 రూపాయలు ఇచ్చింది అప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ విజయశాంతి 1,00,000 రూపాయలు ఇచ్చింది. ఇట్లా లక్షలు లక్షలు ఎన్ని లక్షలు కొట్టినావు? 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. కానీ 1 కోటి రూపాయలు అయితే రావు కదా. అది ప్రజలకి ఏంటంటే మిగతా అమరవీరుల కుటుంబాలు ఏ మీడియా ముందుకు రారు, మాట్లాడరు. ఇక మాట్లాడతా నేను పోటీ చేసిన ఆ నరం లేని నాలుక నానా విధాలు అనుకుంటుంది. అలాంటి వాళ్ళని పట్టించుకోవాలంటే పట్టించుకోవాలంటే మనం అసలు నా కొడుకు గురించి యాడ్ చేస్తే అసలు వాళ్ళు ఆ మాట కూడా రావద్దు. ఆ త్యాగం గురించి గుర్తు చేస్తే రానే రావద్దు. వచ్చినా కానీ పర్వాలేదు, నేను అలాంటి ఆవిడకి ఏం భయపడను. సంపాదించుకుంటా, నా కొడుకు చనిపోయిండు, నాకు అందరికైనా మీ అమరవీరుల కుటుంబాలు అంటారు, అందరికైనా రావచ్చు ఎక్కువ. ఇంకా కూడా ఎవరైనా ఇస్తుండొచ్చు, ఎవరికైతే అడ్డం కాదు కదా. నీ బుద్ధి ఉంది, నువ్వు తెచ్చి అమ్మ అని నువ్వు 10,000 ఇస్తావు, నువ్వు వద్దని అనలేంగా. ఇలా ఆయన సినిమా ఆయన ఆయన చనిపోయిండు చంద్రకాంత్, వాళ్ళ భార్యకి 5,000 కూడా సాయం చేస్తారు. నాకు కూడా పోయి ఏమన్నా అసలు పరమశిస్తే బాగుండు అన్న బాధ అనిపిస్తుంది. నా వంతు కూడా నేను కూడా ఏమన్నా సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎంతో మంది సాయం చేస్తారు, మరి అవతల మరి ఆమె పేరే వాళ్ళ పిల్లలకు సాయం చేస్తారా? చేసలేరు కదా. అది బాధ, అది కడుపుకు వాళ్ళ భర్త లేడు, చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి చూసి సాయం అవుతుండొచ్చు. నాకు కూడా ఫస్ట్ శ్రీకాంత్ కాబట్టి ప్రజలు ఎవరన్నా సాయం అయి ఉండొచ్చు, కాలేదని అంటలేను. 10-5 ఎవరు సాయ శక్తిగా వాళ్ళు ఇచ్చారు. కానీ నేను మొదటి కన్నా ఎక్కువ నాకేం లేదు. ఆ రోజు మాకు భూములు ఉన్నాయి, మంచి బిల్డింగ్లు ఉన్నాయి, మేము మొదటి నుంచి మంచిగా ఉన్నోళ్ళవే. మామూలుగా మా కోట్లు లేవు, తిండికి లేని వాళ్ళం. మధ్య రకంగా మా బతుకు మేము బతికే వాళ్ళం. ఇప్పుడు కూడా అదే బతుకు బతుకుతున్నాం.